హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. ఇవాళ రేపట్లో ఒక జాబ్ మీద వచ్చే ఇన్కమ్ మన లైఫ్ స్టైల్కి సూట్ అవుతుందండి, ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీల్లో లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ప్రైమరీ ఇన్కమ్ ఒకటే సరిపోయే ఛాన్స్ లేదనమాట. అందుకని చాలామంది ఏంటంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దామా లేదా ఏదైనా సైడ్ బిజినెస్ చేద్దామా అని థింక్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కండిషన్లో ఈ సైడ్ వే బిజినెస్లు బాగుంటాయి అండ్ పార్ట్ టైం జాబ్స్ బాగుంటాయి అంటే డిపెండ్గా పందా మీ మీ దగ్గర అమౌంట్ని బట్టేసి మీకున్న టైమ్స్ని బట్టి అనమాట. ఇప్పుడు మనం చూద్దాం రెండింటిలో ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది అంత సూట్ అవ్వదు అనేది. మీరు కనుక బిజినెస్ పెట్టాలి అంటే మీకు అసలు అప్పు ఉండకూడదు. ఆల్రెడీ మీ లైఫ్ స్టైల్ కనుక అప్పులు లేకుండా ఉండి, రెండోది డిస్పోజల్ ఇన్కమ్ ఎంతకంత ఉంటే, అంటే మీ జాబ్ మీ జాబ్లో ఎక్స్పెండిచర్ పోవడం కూడా ఎంతకంత నెట్ అమౌంట్ కనుక మిగులుతూ ఉంది అంటే అప్పుడు మీకు ఎంతకంత స్కిల్ ఉంది అంటే మీరు బిజినెస్ పెట్టుకోవడం బెటర్ అనమాట. అంటే మీ దగ్గర డిస్పోజల్ ఇన్కమ్ ఎంతకంత ఉండాలి, రెండోది ఆ రిస్క్ అఫోర్డబిలిటీ ఉండాలన్నమాట. అంటే బిజినెస్లో పెట్టిన అమౌంట్ పోయినా సరే మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కాకుండా ఉండేలాగా ఉండాలి. రెండోది మీ దగ్గర స్కిల్ ఉండాలి. అంటే మీరు ఏదైనా బేకరీ పెట్టాలనుకోండి, ఒకళ్ళ మీద డిపెండ్ అయి పెట్టడం కాదు, ఆ స్కిల్ మీ దగ్గర ఉండాలి. అంటే ఫస్ట్ ఆ స్కిల్ నేర్చుకోండి టెంపరీగా, మీకు అందులో కంఫర్ట్ అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరికి బాగుంటుంది ఈ సైడ్ బిజినెస్ అంటే డెట్ లేకుండా ఉండాలి, అంటే మీకు అప్పులు లేకుండా ఉండాలి, ఎంతో కొంత డిస్పోజల్ ఇన్కమ్ ఉండాలి. అంటే థర్డ్ వన్ స్కిల్ ఉండాలి మీకు. ఆ పర్టికులర్ ఏరియాలో స్కిల్ కనుకుంటే డెఫినెట్గా సైడ్ బిజినెస్ మీకు బాగుంటుంది. ఒకసారి ఈ సైడ్ బిజినెస్ బాగా హిట్ అయింది అనుకోండి, మీరు ఫుల్ టైం దిగాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ పాయింట్స్ టెంపరీ పెట్టుకుంటారు అండ్ ఇవాళ రిపోర్ట్లో మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఇవన్నీ కూడా సో అందుకని జాబ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు కూడా మీరు ఈ ఎంటర్ప్రీనర్షిప్ మీద వర్క్ చేయొచ్చు. మీకు సూట్ అవుతుంది అండ్ టార్గెట్ బాగానే రీచ్ అవుతున్నాం అనుకున్నప్పుడు, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్కి మనం స్కేల్ అప్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు డిస్పోజల్ ఇన్కమ్ ఉండి అప్పులేం లేకుండా కనుకుండి స్కిల్ కనుక్కుంటే కనుక యూఆర్ బెటర్ టు సూట్ ఫర్ ది బిజినెస్ అనమాట. రెండోది ఎవరికి సూట్ అవుతుంది ఈ పార్ట్ టైం జాబ్స్ ఇలాంటి అంటే, ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి నాకు, ఖచ్చితంగా ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. ఎందుకంటే ఉన్న జాబ్ ఇన్కమ్ చాలటం లేదు, అందుకని నాకు ఖచ్చితంగా నాకు ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. అండ్ రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు నాకు, నాకు ఎలాంటి స్కిల్ లేదు, ఇప్పటికిప్పుడే డెవలప్ చేసుకోవడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నోళ్ళు, అండ్ నా దగ్గర డిస్పోజల్ ఇన్కమ్ లేదు అనుకున్నోళ్ళు, అలాంటి వాళ్ళకి జాబ్ సరిపోతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరిని ఏదైనా బిజినెస్ అయిపోయామని మనం పుష్ చేయలేము. ఎందుకంటే మీ దగ్గర డిస్పోజల్ ఇన్కమ్ లేదనుకోండి, క్యాపిటల్ లేదనమాట, స్కిల్ లేదనుకోండి, మీకు సూట్ అవ్వదనమాట. అందులో బిజినెస్లో సోషల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, ఇంట్రోవర్స్ పర్సనాలిటీ సూట్ అవ్వాయి. అందుకని ఆ స్కిల్ డెవలప్ చేసుకొని అప్పులు లేకుండా స్టేటస్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు బిజినెస్ సూట్ అవుతారు. లేదు మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, ఎంతకంత డెట్ ఉంది, డిస్పోజల్ ఇన్కమ్ ఏమి లేదు అనుకున్నప్పుడు మాత్రం బెటర్ టు గో ఫర్ పార్ట్ టైం జాబ్. ఓకే, ఏది చేసినా సరే, మీరు పార్ట్ టైం జాబ్ చేసినా అండ్ బిజినెస్ చేసినా సరే, ఖచ్చితంగా యూఆర్ డూయింగ్ ద గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది, నెట్వర్క్ వస్తుంది, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అది వెల్త్ క్రియేషన్ బాగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకసారి సొసైటీలో ఉన్నప్పుడు మనం నేర్చుకుని చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, కాబట్టి ఏదైనా సరే, ఏ ఫార్మాట్ ఉంది, సైడ్ బిజినెస్ అయినా కావచ్చు లేకపోతే పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రెండు కూడా మనీ మేకింగ్ టెక్నిక్స్ అనమాట. అండ్ ఇప్పుడు జాబ్కి వెళ్తే డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దామండి. మీకు బాస్ ఉంటాడు, బాస్ ఏం చెప్తే మీరు అది వినాలి, మీ సొంతంగా ఏముండదు, టైమింగ్స్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, వాళ్ళకి ఏ టైంలో కంఫర్ట్గా ఉంటుందో ఆ టైంలో నేను రమ్మంటారు. అండ్ మూడోది ఏంటంటే ఇన్కమ్ అనేది సీలింగ్, అంటే సీలింగ్ ఉంటుంది. అంటే మీకు మంత్లీ ఒక పార్ట్ టైం జాబ్ కాబట్టి 5,000 ఇస్తామని అనుకోండి, మీకు 5,000 వస్తుంది, అంతకంటే నెక్స్ట్ లెవెల్ మీరు స్కేల్ అప్ చేసుకోలేదనమాట. సో ఇది డ్రాబ్యాక్స్, అంటే మీ బాస్ ఉంటాడు, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మీకు ఉండవు, వాళ్ళు చెప్పిన టైం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మూడోది ఇన్కమ్ సీలింగ్ ఉంది. ఓకే, అదే బెనిఫిట్ అనుకోండి, గ్యారంటీ వస్తుంది అమౌంట్, మంత్లీ 5,000 కావచ్చు, అది గ్యారంటీ వస్తుంది. రెండోది బిజినెస్ పెట్టేటప్పుడు ఉన్న రిస్క్ ఏం లేవు కదా, మీరు అమౌంట్ ఎలాంటి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే పని లేదు. అండ్ షెడ్యూల్ ముందే తెలిసిపోద్ది మీకు, ఈ టైం నుంచి ఈ టైం దాకా జాబ్ అని చెప్పేసి, కాబట్టి మీ పర్సనల్ లైఫ్ దాని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి బెనిఫిట్స్. అదే మీరు బిజినెస్ చేశారనుకోండి, టైమింగ్స్ మీ కంట్రోల్లో ఉండదు అండ్ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, క్యాపిటల్ గ్యారంటీ ఏం కాదు. మూడోది స్కిల్ ఖచ్చితంగా ఉండాలి, స్కిల్ లేకుండా మీరు దాన్ని ఏం చేయలేరు, స్కిల్ లేకుండా బిజినెస్ చాలా కష్టం. మీరు బేకరీ పెట్టాలంటే బేకరీ ఐటమ్స్ మీద మీకు దాని మీద వర్క్ చేసి ఉండాలి ఎంతకంత. అందుకని మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు యూ, ఫస్ట్ మీరు పార్ట్ టైం జాబ్ చేయండి. సపోజ్ నేను బేకరీ పెడదాం అనుకున్నాను, బేకరీలో పార్ట్ టైం జాబ్ చేయండి ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు. ఒకసారి మీకు కంఫర్ట్ అయ్యండి, వాళ్ళ వెండర్స్, వాళ్ళ ఇంటీరియర్ డెకరేషను, వాటికి బయింగ్ సెల్లింగ్ మొత్తం కస్టమర్ కేర్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రం సొంతం పెట్టారనుకోండి, మీకు అది కౌంట్ వస్తుంది. చాలా వరకు ఏంటంటే ఏదో ఊహించుకున్న బిజినెస్ దిగుతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ అర్థమయ్యి ఫెయిల్ అయ్యే బిజినెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని మీరు బిజినెస్ చేద్దామనుకున్నా
పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకున్న ఫస్ట్ పార్ట్ టైం జాబ్తో కెరీర్ బిగిన్ చేయండి. ఒక్కసారి మీకు కంఫర్ట్ అనిపించిన తర్వాత మీరు కనుక డెట్ ఫ్రీ అయ్యి డిస్పోజబుల్ ఇన్కమ్ కనుక మీ దగ్గర కనుకుంటే ఇప్పుడు బిజినెస్ బిగిన్ చేసుకోండి. అంటే బిలో మీ బిజినెస్ లేకుండా రిచ్ అవ్వడం చాలా టఫ్, అచ్చం జాబుల మీద టఫ్ అవటం అనేది ఇంపాసిబుల్ అండి మోడర్న్ ఏజ్లో. కాబట్టి ఏదో ఒక బిజినెస్ ఉండాలి, అది ట్రేడింగ్ యాజ్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేదా పార్ట్ టైం జాబ్ లాగా ఒక బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర ఇంకేది వర్క్ హోమ్ లాగా ఉండి ఏదైనా అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కంపల్సరీ అనమాట. ఇవాళ రేపట్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకే ఇన్కమ్ మీద మీరు డిపెండ్ అయ్యారంటే ఆ జాబ్ కనుక ఊడింది అనుకోండి మళ్ళీ స్కేల్ జీరోకి వచ్చేస్తారు. ఇవాళ రేపట్లో యాపిల్తో సహా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా లే ఆఫ్ డిక్లేర్ చేస్తున్నాయండి. యాపిల్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అన్నీ పెద్ద ఎంత పెద్ద కంపెనీ అయితే అంత రిస్క్ దగ్గరలో ఉన్నారు. ఒకప్పుడు పెద్ద కంపెనీల జాబ్ అంటే సేఫ్, సెక్యూర్ అండ్ లైఫ్ సెటిల్ అయిందని అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఎంత పెద్ద జాబ్ అయితే అంత ఇన్సెక్యూర్ అండి. కాబట్టి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీరు క్రియేట్ చేసుకోండి. అందులో ఒక పార్ట్గా ఏంటంటే జాబ్ అయిపోయిన తర్వాత 2-3 అవర్స్ మీ గ్రోత్ కోసం మీరు కష్టపడండి. పార్ట్ టైం జాబ్ కావచ్చు లేదా బిజినెస్ వైజ్ కావచ్చు, ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసే కొద్దీ మీకు ఫైనాన్షియల్ కంఫర్ట్ వస్తుంది అనమాట, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుద్ది. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ ద ఫైనాన్స్ ఫ్రీడమ్. ఒక జాబ్ మీద సెటిల్ అవ్వడం అనేది చాలా రిస్క్ అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు జాబ్ చేయాలా, పార్ట్ టైం ఏదైనా సైడ్ బిజినెస్ బిగిన్ చేసుకోవాలని థాట్ వచ్చినప్పుడు యు ఆర్ డూయింగ్ ది గుడ్ థింగ్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ డెఫినెట్గా అండి. కాబట్టి రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోండి, ఫస్ట్ పార్ట్ టైం జాబ్తో బిగిన్ చేయండి, మీకు నచ్చిందంటే దాన్ని స్కేల్అప్ చేసుకోండి ఎంటర్ప్రీనర్గా. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ విచ్ వన్ ఈజ్ బెటర్ అనేది. సో డిపెండింగ్ అప్ ఆన్ ద పర్సనాలిటీ అండ్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ అప్పు ఉందా లేదా, ఎక్స్పీరియన్స్, స్కిల్, వీటన్నిటి బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.